వెల్కమ్ టు డిఎస్ 24 న్యూస్. తెలంగాణలో బీజేపీ హవా తగ్గుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ దూకుడే కారణమని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయాలని ప్లాన్ చేసుకున్న బీజేపీ మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టంగా మారిపోతుంది. ఒకటి వదిలితే మరొకటి అన్నట్లు బీజేపీని పలు అంతర్గత సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎప్పుడైతే ఇతర పార్టీల నుండి బడా నేతలు పార్టీ కండువా కప్పుకున్నారో అప్పటి నుంచి బీజేపీలు అంతర్గత పోరు నడుస్తున్నట్లు సమాచారం. బీజేపీలో ప్రస్తుతం ఉన్న నాయకులు కూడా చేస్తున్న వ్యాఖ్యలతో బీజేపీ అసలు లక్ష్యాన్ని వదిలిపెట్టినట్టు కనిపిస్తుంది. ఇక ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి చేరికలు జరుగుతాయని భావిస్తే అవి జరగకపోగా బీజేపీలో ఉన్న నాయకులు ఇతర పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇక ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడం అంతర్గతంగా పార్టీ నేతల మధ్య సఖ్యత కోసం బీజేపీకి కష్టంగా మారుతుంది. పార్టీలో బండి సంజయ్కి వ్యతిరేకంగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ అధిష్టానం కూడా బండిని కొంతకాలం సైలెంట్ అవ్వమన్నట్లు తెలుస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు తామే పార్టీ అధ్యక్షులమన్న లెవెల్లో దూసుకుపోతుండటం, ఇది ఇలానే కొనసాగితే బండి పార్టీని మారడం ఖాయమనే మరో వాదన లేకపోలేదు.